ఈ రోజు సాయంకాలం ఈ కార్యక్రమం ఇంత కలర్ఫుల్ గా జరుగుతుందని ఇంత ప్రెస్టీజియస్ గా జరుగుతుందని నిర్ణయించలేదు. ఏదో మా ధనంజయ పిలిచాడు అన్న, నువ్వు వచ్చేది చెప్పాలన్న అన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కోటి గారు, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే పట్నాయక్ గారు, ఇంకా మిగతా మా కొలీగ్స్ అందరం, స్వామి నాయుడు అందరం కూడా. ఈ ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ పీపుల్ హెస్ బ్రాట్ ఎ వెరీ గుడ్ ప్రెస్టీజ్ టు ద ప్రోగ్రామ్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ఇంతవరకు మేము ఇక్కడ చూడలేదు, ఎందుకంటే మేము రెగ్యులర్గా ఈ డయాస్ మీద మేము చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఒక సాంగ్ని మూడు భాషల్లో చేసి ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి డిమాండ్ కానీ దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక సాంగ్ని మూడు భాషల్లో చేసేసి ఇలా ప్రజెంట్ చేయడం అనేటువంటిది ఒక చక్కని ప్రక్రియ. ఈ ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ ఇది దీని నుంచి ఇక ముందు ముందు ఇలాంటి ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఓకే, ఇకపోతే ఈ సినిమాకి దీనికి సంబంధించిన వరకు ఒకే పాటలో సంసారాన్ని, ప్రేమను, విషాదాన్ని, వియోగాన్ని అన్నిటినీ మిళితం చేస్తూ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక క్యాప్సూల్గా తయారు చేసేసి ఆ క్యాప్సూల్లో ఒక మ్యూజిక్ ఉంది, ఒక ఆర్ఆర్ ఉంది, వీటన్నిటి ద్వారా చేసినటువంటి దాంట్లో ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది. ఇలాంటి ఒక చక్కని క్యాప్సూల్తో ముందుకు రావటం, దీన్ని అన్ని భాషల్లో కూడా యూట్యూబ్ అనేటువంటిది ఈ రోజున మనల్ని ఎక్కడికొడు తీసుకెళ్తుంది. ఎవెన్యూస్ అనేటువంటి పెరిగిపోయినటువంటి ఒక వ్యక్తి తన టాలెంట్ను కానీ తన ప్రతిభను కానీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, తను తాను ఆవిష్కరించుకోవాలి అనుకుంటే, అందుకు అవసరమైన ఎవెన్యూస్ ఎన్నటువంటి పెరిగినటువంటి తరుణంలో ఈ ప్రయత్నం ద్వారా ధనుంజయ్ అండ్ హిజ్ టీమ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, చాలా చక్కగా చేశారు. అఫ్ కోర్స్ ఇందాక సోదరుడు లక్ష్మీ భూపాల్ చెప్పినట్టుగా ఇంకా ఎన్హాన్స్డ్ కంటెంట్ అనేటువంటిది వస్తుంది ఆల్ ఓవర్గా మనం చూసినట్లయితే. బట్ ఈ తెలుగు సంబంధించిన ఇంతవరకు యు డిడ్ ఏ గుడ్ జాబ్, ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్. అంతవరకు ఓకే. పోతే నేను ఏదో తిట్టానని చెప్పాను ఇందాక, నేను నాకెందుకంటే నాకు ఒకటే భయం, సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొన్ని వందల మందిని నా 30 సంవత్సరాల పైబడినటువంటి కెరీర్లో చూశాను. సినిమా ఇండస్ట్రీకి ఏ పని మీద వచ్చేవాళ్ళైనా, ఏ ఇది చేసుకోవడానికి వచ్చేవాళ్ళైనా, ఈ సినిమా తీస్తే 1 కోటి రూపాయలు 10 కోట్లు పోతాయి, ఓకే ఐ డోంట్ కేర్, ఈ 1 కోటి రూపాయలు పోతాయి, ఈ పాట తీస్తే ఇంత పోతాయి, ఐ డోంట్ కేర్ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే రావాలి. ఈ డబ్బులు పోతే నా జీవితం పోతుంది, నా కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది, నా భార్యాబిడ్డలు రోడ్డున పడతారనుకునే వాళ్ళు ఎవరు సినిమా ఇండస్ట్రీకి రాకూడదు అనేటువంటిది నా కోరిక. ఎంతోమందిని అలా చెప్పి తిట్టి పంపించను నేను, ఎందుకంటే చూశాను ఎన్నెన్నో జీవితం ఏ విధంగా ఇదైపోయినట్టు. కానీ ధనుంజయ్ మాత్రం ఏ స్థితిలో తన కెరీర్ ఎంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చేసి ఈ రోజున 10 మంది కుటుంబాలకు, 50 కుటుంబాలకు ఆసరాగాల్ని ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత తనను ఆవిష్కరించుకోవాలని చేసిన ఈ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. అది ఎందుకంటే తన ఈ రోజున చక్కగా ఈ ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం వల్ల వస్తే అఫ్కోర్స్ బాస్ సాంగ్ ఉంది కదా, కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి అన్నట్టు కొడితే 6 కొడతాడు, లేకపోతే వచ్చే నష్టం కూడా లేదు, జీవితాలు ఏమి తారుమారుగావు, తల్లకిందులు కావు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల విషయంలో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు చూసుకోండి, ఆ రిటర్నబిలిటీ చూసుకోండి అనేటువంటిదే నా అభిప్రాయం. అందుకే నేను ఆ సూచన చేయటం జరిగింది. ఇక దీన్ని ఆవిష్కరించిన డైరెక్టర్ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంత చిన్న కాన్సెప్ట్లో ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరుల్లో వెన్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఇన్ విత్ ఇన్ ద లిమిటేషన్స్, విత్ ఇన్ ద పర్టికులర్గా ఈ పరిధుల్లో మాత్రమే మనం చేయాలనుకున్నప్పుడు ఎలా ఆవిష్కరించుకోవాలనేటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలగటం అనేటువంటి ఒక దర్శకుడు యొక్క టాలెంట్గా నిదర్శనం, అది చక్కగా కనపరిచావు. ఇంకా ముందు ముందు కూడా నా రిక్వెస్ట్, కంగ్రాచులేట్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్, అదిగా ఆయన స్ఫూర్తి అన్న ఇంకా నీకు తిరిగే ఉంది, కంగ్రాట్స్, చాలా బాగుంది మ్యూజిక్. మూడు భాషల్లో కూడాను ఆ లిరిసిస్ట్ అనేటువంటి వాళ్ళ సెన్స్ మిస్ అవ్వకుండా, ఎస్సెన్స్ మిస్ అవ్వకుండా మిగతా లాంగ్వేజెస్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి విధానం కూడా బాగుంది. హిందీ కాస్త కొంత మనకు తెలుసు, తమిళ్ కూడా మనకు బాగానే తెలుగు కొంతవరకు పరిగింది కాబట్టి ఆ సౌండింగ్ కానీ ఆ ఎస్సెన్స్ కానీ మిస్ అవ్వకుండా చేశారు, అందుకు అభినందనలు. ఇక ఈ కార్యక్రమం మొత్తానికి అతని జీవితానికి కానీ ఎవరి జీవితానికైనా చాలామంది కూడా మనందరి జీవితాలకి కూడాను ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటిది, ఒక కామన్ థ్రెడ్ అనేటువంటి ఉంటుంది. ఆ థ్రెడ్ ఎవరు? అనదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఆయన అభిమానిగా, ఆయన ఆరాధకుడుగా, ఆయన్ని చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకోవటం ఎలా, ఆయన ఎలా ప్రూవ్ చేసుకున్నారో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారనేటువంటి మనందరికీ తెలుసు. అలాగే ప్రతి వ్యక్తిలో కూడాను అలాంటి ఒక ఆవేశాన్ని, ప్రతి వ్యక్తిలో కూడాను ఒక కసిని, ఒక పట్టుదలను రగిలించినటువంటి మెగాస్టార్ ఇన్స్పిరేషన్తో తను ఎదుగుతున్నాడు. ఎదుగుదల ఇంకా ఇంకా ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ